हाई फ्रेंड्स अंदर की वेलकम टू मन ट्रिप व्लॉग्स। मन की लोड वच्चिंदी हुबली नुंचि आंध्र की ఆంధ్రలో మనకి ఎక్కడ అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తానారు ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ కి రమ్మన్నారు। ఇప్పుడైతే ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ కి అయితే వెళ్తున్నాం। అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి లోడ్ ఎక్కడెక్కడ ఉంటదనే చెప్తారు। డీటెయల్స్ చెప్పిన తర్వాత మనం లోడింగ్ పాయింట్ కి వెళ్ళాలి। లోడింగ్ చేపించుకున్న తర్వాత మనకి అన్లోడింగ్ పాయింట్ ఎక్కడెక్కడ అని బిల్ వచ్చిన తర్వాత తెలుస్తది ఎన్ని పాయింట్లు ఉన్నదని। ఇప్పుడు మనం వెళ్ళేది షుగర్ లోడ్ కి, షుగర్ ఫ్యాక్టరీకి వెళ్తున్నాం। అక్కడ ఎలా ఉంటదనే కూడా నేను చూపిస్తా। ఓకే, వీడియో అయితే స్టార్ట్ చేద్దాం। మీరు మాత్రం మిస్ అవ్వకుండా ఇంతవరకు చూడండి। ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి। థాంక్యూ సో మచ్. మనకి ఇక్కడ టైల్స్ అయితే అన్లోడ్ అయిపోయినాయి। ఇది అన్లోడ్ అయినది ఎక్కడ అంటే టింబర్ యార్డ్ లో। ఇది టింబర్ యార్డ్, టింబర్ యార్డ్ నుంచి మనం బయటికి వెళ్ళాం। ఇప్పుడు ఇక్కడ నుంచి ఫ్లైఓవర్ కనిపిస్తుంది కదా, ఫ్లైఓవర్ కింద నుంచి రైట్ తీసుకొని ఒక 3 కిలోమీటర్లు వెళ్తే మనకి దర్గా గేట్ అని వస్తుందంట। దర్గా గేట్ లోపలికి వెళ్తే మార్కెట్ ఉంటుంది। ఆ మార్కెట్ లో మనకి ఆంధ్ర ట్రాన్స్పోర్ట్ అని ఉంటుంది। ఆంధ్ర ట్రాన్స్పోర్ట్ దగ్గరికి ఇప్పుడు వెళ్ళాలి। అక్కడికి వెళ్తే మనకి అక్కడ ఒక గైడ్ ని పంపిస్తారు మనతో పాటు। ఆ గైడ్ ని తీసుకొని మనం లోడింగ్ పాయింట్ కి వెళ్ళాలి। గైడ్ ఎందుకంటే ఇప్పుడు మనకి నో ఎంట్రీ ఉంటుంది, అందులోటి మనకి రూట్ కూడా కన్ఫ్యూజ్ గా ఉంటుంది। అది మొత్తం అడవిలో నుంచి వెళ్ళాలంట, అందుకనే గైడ్ ని పంపిస్తారు। ఈ మనకనే కాదు, ఎవరు పోయినా కానీ కొత్తగా వచ్చిన వాళ్ళకి అందరికీ గైడ్ ని పంపిస్తారు। 2-3 సార్లు పోయిన వాళ్ళు కూడా మళ్ళీ గైడ్ ని తీసుకొని పోతుంటారు, ఎందుకంటే చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది రూట్, అందుకని చెప్పేసి గైడ్ ని పంపిస్తారు అన్నమాట। ట్రాన్స్పోర్ట్ వాళ్ళే పంపిస్తారు, వాళ్ళ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ దగ్గరనే గైడ్ ఉంటాడు, గైడ్ని మనతో పాటు పంపించేస్తారు। అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి అక్కడ డివో వచ్చిందాక మనతో పాటు ఉండి, డివో వచ్చిన తర్వాత వెళ్ళిపోతారు మనం బండి లోపలికి పంపించిన తర్వాత। బాయ్, దర్గా గేట్ ఎక్కడ? దర్గా, దర్గా గేట్, దర్గా గేట్, దర్గా గేట్. నిన్న మనని టైల్స్ అన్లోడింగ్ పాయింట్ దగ్గర తీసుకొచ్చిన గైడ్ అన్న ఉన్నాడు కదా, ఆయన తెలుగు, ఆయన మనకి ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళిపోయిండు, మళ్ళీ ఎప్పుడన్నా వస్తే కాల్ చేయండి అని చెప్పేసి ఆయన కాల్ చేసి అడిగితే దర్గా గేట్ ఎక్కడంటే ఇటు రైట్ తీసుకొని 3 కిలోమీటర్లు వెళ్ళాలన్నాడు, కానీ మరి ఇక్కడ ఒక సిగ్నల్ వచ్చింది, ఇక్కడ రైట్ తీసుకొని పోతే 3 కిలోమీటర్ల, స్ట్రేట్ పోతే 3 కిలోమీటర్ల, లెఫ్ట్ పోతే 3 కిలోమీటర్ల చెప్పలేడు, అందుకనే మళ్ళీ ఎందుకైనా మంచిది కన్ఫర్మేషన్ చేసుకుందామని అక్కడ ఫ్రూట్ షాప్ అన్న వాళ్ళని అడిగితే స్ట్రేట్ వెళ్ళమని చెప్పారు। ఇక్కడ సిగ్నల్ దగ్గర నుంచి ఇప్పుడు స్ట్రేట్ అయితే వెళ్తున్నాం। ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మన హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ ఉంటుంది కదా, సేమ్ అలాగే ఇక్కడ ఉన్కల్ అని విలేజ్లో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అలా ఉంది। మొత్తం చుట్టుపక్కల విలేజ్లలో వాటరు అవన్నీ ఇక్కడ వచ్చి జామ్ అవుతాయి అనుకుంటా। మనకి ఇక్కడ చూస్తే పార్క్ టైపే కట్టిరు, మొత్తం చెట్లు ఉన్నాయి, ఇదంతా అదే, ఇక్కడ సైడ్ మొత్తం పార్క్ లాగా ఉన్నది, అవతల సైడ్ మొత్తం ఇక వాటర్ ఉన్నాయి। ఇక్కడ మన రైట్ సైడ్ చూసుకున్నట్టయితే ఇది ఎక్స్ప్రెస్ వే సూపర్ ఫాస్ట్ బస్సుల కోసం, అక్కడ బస్ స్టాప్ కూడా ఇక్కడనే ఉన్నది, అంటే మనకి అవతల సైడ్ ఇవతల సైడ్ దాటడం కోసం మెట్రో స్టేషన్లలో ఎలా ఉంటుంది హైదరాబాద్లో, అలాగే ఇక్కడ మన పార్క్ దగ్గరనే అవతలకి ఇవతలకి దాటడం కోసం ఒక వే కూడా ఉన్నది। మనం ఇప్పుడు దర్గా గేట్ దగ్గరికి అయితే వచ్చేసినాం। ఇక్కడ రైట్ సైడ్లో కమాన్ కనిపిస్తుంది కదా, ఆ కమాన్ లోపలికి వెళ్ళిపోతే మనకు ఒక మార్కెట్ వస్తుంది, ఆ మార్కెట్ లోపలనే మనకి ఆంధ్ర ఆఫీస్ అని ఉంటుంది। ఆంధ్ర ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మనకి ఎంత కిరాయి, మనకి ఎక్కడెక్కడ అన్లోడింగ్ పాయింట్స్ అని అన్నీ క్లారిటీగా కనుక్కున్న తర్వాత మనకి గైడ్ని పంపిస్తారు, ఆ గైడ్ని తీసుకొని అయితే మనం లోడింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోవాలి। మనం మార్కెట్ లోపలికి అయితే వచ్చేసినాం। ఇక్కడ ఎక్కువగా లోడింగ్స్ ఉల్లిగడ్డ, అల్లం ఎల్లిగడ్డ, ఇంకా మిర్చి, ఈ మూడైతే ఎక్కువగా లోడింగ్ అండ్ అన్లోడింగ్ అవుతూ ఉంటాయి ఈ మార్కెట్లో చాలా వరకు। ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, అది మొత్తం అల్లం ఎల్లిగడ్డ, ఇంకా ముందుకెళ్తే అన్ని ఇట్లనే గోడౌన్స్ ఉన్నాయి, ఒక దగ్గర మిర్చి, ఒక దగ్గర ఉల్లిగడ్డ బస్తాలు, ఒక దగ్గర అల్లం ఎల్లిగడ్డ బస్తాలు, ఇవే ఎక్కువగా కనిపిస్తున్నాయి। ఇంకేమో ఫోడర్స్ కూడా లోడ్ అవుతాయి అంటారు, కానీ అవి ఏందో మనకు క్లారిటీగా తెలియదు। ఇంకేమేమో హిందీ వస్తుందా? హిందీ, ఇంగ్లీష్, ఇంగ్లీష్ కూడా. వాట్ ఈస్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ జనప. అమ్మో గ్రేట్. అయితే ఇక్కడ ఒక అంకుల్ కనిపిస్తున్నాడు కదా, ఈ అంకులే మనని ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీ దగ్గర తీసుకోవడానికి మన గైడ్ అన్నమాట। ఈయన నిన్న నుంచి అన్నం ఏం తినలేదంట, ఈయనకు ఫ్యామిలీ ఇట్లా ఎవరు లేరంట, ఈయన మిర్చి యార్డ్లో పనిచేస్తాడంట, వారానికి 3 రోజులే ఉంటుందంట మిర్చి యార్డ్లో వర్క్, ఇంకా మిగతా రోజులు మొత్తం ఇట్లా గైడ్ లాగా లారీ వాళ్ళకి రూట్లు చూపించడం అవన్నీ చేస్తాడంట, ఇక్కడ ట్రాన్స్పోర్ట్ దగ్గరనే పడుకుంటాడంట, కాకపోతే తినడం బయట తింటాడంట, నిన్న నుంచి ఇట్లా ఏం రాలేవంట గైడ్కి ఇట్లా వర్క్ చూపించడానికి, డబ్బులు లేక తినలేదంట, మళ్ళీ ఆయనకి వారానికి 3 రోజులే పని ఉంటుంది కాబట్టి ఆ 3 రోజులు పని చేసిన పైసలతోనే తినాలంట। ఈయనకి ఇద్దరు కొడుకులు ఉన్నారంట, కానీ ఆమె వైఫ్ చనిపోయిందంట, ఇంకా దానివల్ల ఆయన అప్సెట్ అయిపోయి మొత్తం ఇలా అయిపోయిండు, ఇంకా ఆయన పర్సనల్ ఏముందో మనకు తెలియదు, కాకపోతే ఆయన చెప్పిండు బాగుందా కూర తిననే చేసిండు రాజు ఆంధ్ర బండిలో మంచిదే మొత్తం
ఇక్కడ ఏముంది ఫేమస్ ఫుడ్ కర్ణాటకలో? ఫేమస్ మాత్రం ఉంది. రోట్లు అంటే పరోటా గిరోటా దాల్ దాల్ అవి ఫేమస్. బిర్యానీ ఉండదు ఇక్కడ? బిర్యానీ ఉంటుందా? మనకి బండిలో డీజిల్ తక్కువగా ఉంది. ఇప్పుడు మనం లోడింగ్ పాయింట్కి వెళ్ళాలి కాబట్టి మళ్ళీ మధ్యలో ఆగిపోతే ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ఒక 3000 అయితే డీజిల్ కొట్టించుకుంటున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు లోడ్ అయిపోయిన తర్వాత మనకి ఫుల్ ట్యాంక్ డీజిల్ అయితే చేస్తారు. ఫుల్ ట్యాంక్ చేయించుకొని మనం వెళ్ళిపోవచ్చు. ఇంకా ఇప్పుడైతే ప్రస్తుతానికి ఒక 3000 కొట్టించుకొని బయలుదేరితే నో టెన్షన్. డీజిల్ అయితే కొట్టించేసినాం. కాకపోతే ఇక్కడ పేపర్ అయిపోయిందంట బిల్ రోల్స్. మనకి ఇప్పుడు బిల్ అయితే ఇవ్వనని అన్నారు. సరేలే అని చెప్పేసి ఫోటో తీసేసుకున్నాం ఒకటి. హుబ్లీ నుంచి మనకి లోడింగ్ పాయింట్ వచ్చేసి 50 కిలోమీటర్లు అని చెప్పారు. ఇంకా పోతూనే ఉన్నాం, ఇంకా వస్తలేదు. వాళ్ళు 50 అని చెప్తారు, 60-65 కిలోమీటర్లు వస్తుంది అది. ఇంకా ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఎప్పుడైనా 15-20 కిలోమీటర్లు తక్కువనే చెప్తారు. మనం అక్కడికి వెళ్ళేసరికి 20-25 కిలోమీటర్లు ఎక్కువ వస్తుంది. ఇంతవరకు అయితే షుగర్ ఫ్యాక్టరీకి అయితే ఎప్పుడు వెళ్ళలేదు. మనకి ఇక్కడ చాలా పెద్దదంట షుగర్ ఫ్యాక్టరీ. చాలా వరకు ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చిన బండ్లన్నీ షుగర్ లోడ్కి ఇక్కడనే లోడ్ అవుతాయి. మన హూబ్లీ చుట్టుపక్కల ఏరియాల నుంచి అన్ని బండ్లు ఇక్కడికే వచ్చి షుగర్ లోడ్ చేసుకొని వెళ్తాయి. అదే ట్రాన్స్పోర్ట్ దగ్గరికి వస్తాయి. ఆయననే చాలామంది తెలుగు బండ్లకు అయితే ఆయననే పెడతాడు, రాజు అని. చాలా ఫేమస్ ఆ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ అయితే. మనం ఇప్పుడు వెళ్ళేటప్పుడు మాత్రం మొత్తం విలేజ్లలో నుంచి వెళ్తున్నాం. ఇక్కడ మనకు లోడ్ అయిపోయిన తర్వాత మాత్రం డైరెక్ట్ మన హూబ్లీ బైపాస్ పైకి వెళ్ళొచ్చు అంట. అక్కడ నుంచి ధార్వాడ అట్లా వేరే రోడ్ ఉంటుందంట. ఇప్పుడు నో ఎంట్రీ అని చెప్పేసి హూబ్లీ సిటీలో అక్కడ వేరే వేరే విలేజ్లలో నుంచి ఆయన తిప్పుకుంటూ తీసుకొస్తున్నాడు. అందుకనే మనకి ఇప్పుడు గైడ్ నుంచి పంపించారు. లేదంటే హైవే పై నుంచి వచ్చేదైతే నేనే డైరెక్ట్ వచ్చేవాడిని. ఇక్కడ చూడండి, అక్కడ టీవీఎస్ పైన వెళ్తున్న అంకులు గొర్రెలు కాస్తున్నారు కదా, వీళ్ళు గొర్రెలు కొట్టుకొని వెళ్ళే వాళ్ళందరికీ బనానా ఇస్తున్నాడు. ముందల నుంచి నేను చూస్తూనే ఉన్నా, వాళ్ళందరికి ఇచ్చిండు. ఇప్పుడు మళ్ళీ ఈ అంకులు కూడా ఇచ్చిండు. అందరికి ఇచ్చుకుంటూ వెళ్తున్నాడు ఆయన. మనం ఇప్పుడు వెళ్ళే షుగర్ ఫ్యాక్టరీ పేరు వచ్చేసి ఈఐడి ప్యారీ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ అంట. అక్కడ షుగర్ కాకుండా ఇంకా పిండి అంటూ ఏమో లోడ్ అవుతుంది అంట. మన షుగర్ తయారు చేసిన తర్వాత వచ్చిన పిప్పి అనుకుంటా. బైపాస్ అయినా జరుగుతున్నాయి ఇప్పుడు. ये है तारियाल टोल गेट. इसके ऊपर से उधर से इधर ऊपर आना, ऊपर से सीधा. कितना किलोमीटर ये यहाँ से है? बोले ना मैं 50 किलोमीटर जाना. तारियाल टोल गेट ले. ఫాస్టాగ్లో అమౌంట్ వేయలేదు అనుకుంటాం అన్నారు. అమౌంట్ లేదు, బ్లాక్ లిస్ట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ డైరెక్ట్ అమౌంట్ కట్టి వెళ్ళిపోతున్నాం. టోల్ గేట్ల పైసలు అయిపోయినాయి. 290 రూపీస్ పే చేసినాం. మామూలుగా అయితే టోల్ గేట్ నార్మల్గా కడితే మాత్రం తక్కువ అవుతుండే, ఇప్పుడు డబల్ అయింది. 290 అయింది. మామూలుగా అయితే 170-160 ఉంటుండదు. క్యాష్ కాబట్టి డబల్ కట్టాల్సి వచ్చింది. అలా డబ్బులు లేక టైంలో తప్పదు. ఇక ఇక్కడ సర్కిల్ నుంచి ఇక్కడ రైట్ సైడ్ వెళ్తే మనకి ధార్వాడ సిటీ వస్తుందంట. ధార్వాడ సిటీకి వెళ్ళకుండా ఇట్లా స్టేట్కి వెళ్తే మనకి గోవా రోడ్ అంట. గోవా రోడ్ వెళ్లకుండా కింద టోల్ గేట్ ఉంటుందంట. టోల్ గేట్ దగ్గర ఎగ్జిట్ బయటికి వెళ్ళేసి మనకి కిందికి వెళ్ళినాం అనుకో, అక్కడ ఒక ఫ్లైఓవర్ వస్తుందంట. ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద నుంచి రైట్ సైడ్ వెళ్ళిపోయి స్టేట్కి వెళ్ళిపోతే మనకి ఒక 10-15 కిలోమీటర్లు ఉంటుందంట షుగర్ ఫ్యాక్టరీ. అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనం. ఇక్కడ బండ్లన్నీ చిన్నగా వెళ్తున్నాయి. మొత్తం డౌన్ ఉంది. డౌన్ ఉంది కాబట్టి బండ్లు ఫాస్ట్గా వెళ్ళిపోవాలి కానీ చిన్నగా వెళ్తున్నాయి. అక్కడ నుంచి వచ్చే బండ్లు ఏమో ఫాస్ట్గానే వస్తున్నాయి. అటు నుంచి వచ్చేటప్పుడు ఘాట్ ఉంటుంది. ఇంకా ఘాట్ రోడ్లో బండ్లు ఫాస్ట్ వస్తున్నాయి కానీ డౌన్కి వెళ్ళే బండ్లు మాత్రం చిన్నగా వెళ్తున్నాయి. ముందలేమో జరిగింది అనుకుంటా.
ఏం జరిగిందో చూద్దాం ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ 100 టైర్స్ హెవీ వెహికల్ ట్రైన్ ఇంజన్ తీసుకెళ్తుంది ఇక్కడ బండి మొత్తం హీట్ అయ్యింది అనుకుంటా అందుకనే ఇక్కడ సైడ్ కాగి ఉన్నది మనకు అందుకనే ఇక్క నుంచి ఎనకల నుంచి వచ్చే బండ్లన్నీ స్లోగా మూవ్ అవుతున్నాయి ఈ బండి ఉండడం వల్ల అక్క నుంచి వచ్చే వెహికల్ అన్నీ ఎల్లిపోయిన తర్వాత చూసుకొని రావాలి కాబట్టి స్లోగా మూవ్ అవుతున్నాయి ఇంకా నేను యాక్సిడెంట్ ఇట్లా అయిందేమో అనుకున్నా మనం ఆ గోవా రోడ్ నుంచి హైవే నుంచి కిందికి దిగినాం కిందికి దిగి టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసినాం ఈ టోల్ గేట్ దగ్గర మనం ఇప్పుడు ఇంతకుముందు ఆల్రెడీ అక్కడ స్టార్టింగ్లో అమౌంట్ పే చేసినాం కాబట్టి ఆ రిసిప్ట్ అనేది ఇక్కడ చూపిస్తే వీళ్ళు ఇక్కడ స్కాన్ చేసుకొని మనకు ఆ బార్ గేట్ అనేది లేపుతారు మనం వెళ్ళిపోవచ్చు ఇంకా ఇక్కడ ముందుకెళ్ళిన తర్వాత బ్రిడ్జ్ వస్తుందంట ఆ బ్రిడ్జ్ కింద నుంచి రైట్ తీసుకొని వెళ్ళిపోతే ఒకటే రోడ్ అంట మొత్తం ఫారెస్ట్ ఏరియా ఉంటుందంట ఆ ఫారెస్ట్ ఏరియా దాటగానే మనకు ఫ్యాక్టరీ ఉంటుంది మొత్తం ఇక్కడ మొత్తం ఇక ఫారెస్ట్ ఏరియానే ఉంటుంది మొత్తం అడవియే ఇక్కడ చూపించడానికి ఏమి ఉండదు విలేజెస్ కూడా తక్కువ ఉంటాయి ఇక్కడ అక్కడ మనం ఫ్యాక్టరీకి వెళ్ళే వరకు మొత్తం ఫారెస్ట్ ఏరియానే ఉంటుంది ఇదే లాస్ట్ విలేజ్ అనుకుంటా నాకు తెలిసి మధ్యలో చిన్న చిన్న విలేజెస్ వస్తాయి ఇక్కడ చెరుకు లోడ్ వెళ్తుంది కదా ట్రాక్టర్ పైన డబల్ ట్రక్ ఒక ఇంజన్ కి రెండు ట్రక్కులు ఉంటాయి ట్రాక్టర్ ట్రక్కులు ఒక ట్రక్ జాయింట్ అయి ఉంటుంది మొత్తం ఇట్లనే చెరుకు లోడ్ తీసుకెళ్లి ట్రాక్టర్లు అన్ని ఇట్లనే డబల్ ట్రక్కులు ఉన్నాయి ఇంకా మనకి ఇక్కడ ఎక్కువగా అయితే ఆల్మోస్ట్ చెరుకు తోటలే వేస్తారు అనుకుంటే ఎక్కువగా ఎందుకంటే ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీలు చాలా ఎక్కువగా ఉన్నాయి మనం ఇప్పుడు హలియాలా అనే విలేజ్కి అయితే వచ్చేసినాం ఈ విలేజ్లోనే ఉన్నది షుగర్ ఫ్యాక్టరీ ఇంకొక హాఫ్ కిలోమీటర్ 1 కిలోమీటర్ వెళ్తే మనకి షుగర్ ఫ్యాక్టరీ ఉంటుంది ఇక్కడ ముందల వెళ్తున్నాయి కదా చెరుకు బండ్లు అవి కూడా అక్కడికే ఆ ఫ్యాక్టరీకే ఇప్పుడు మనం సర్కిల్ దగ్గర ఉన్నాం హలియాలా సర్కిల్ దగ్గర ఈ సర్కిల్ నుంచి 1 కిలోమీటర్ వస్తుంది అనుకుంటా నాకు తెలిసి ఇక్కడ హూబ్లీ నుంచి ఇప్పుడు మనం ఫ్యాక్టరీ దాకా వచ్చేసినాం మనం బ్లాకీ గార్డ్ మాత్రం మంచిగా నిద్రపోయి ఉండు లేస్తుండు పాలు తాగుతుండు వండుకుంటుండు ఇంపనే మంచిగా ఉంది ఆ మెయిన్ రోడ్ నుంచి మన షుగర్ ఫ్యాక్టరీ రోడ్కి అయితే ఎంట్రీ అయిపోయినాం ఇక్కడ మొత్తం చెరుకు బండ్లే ఉన్నాయి అక్కడ వెనకాల వీడియో తీయాలి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ముందల అన్ని ట్రాక్టర్లు డబల్ ట్రక్ ట్రాక్టర్లు అవన్నీ సీరియల్లో ఉంటాయి అనుకుంటా ఒక్కొక్క బండి అన్లోడ్ అవుతాయి మన భద్రాచలంలో కర్రలోడ్ ఎట్లా సీరియల్ అన్లోడ్ అవుతాయి అట్లనే ఇక్కడ చెరుకు బండ్లు సీరియల్లో ఉన్నాయి కాకపోతే లారీలు కాదు ఇవన్నీ ట్రాక్టర్లు ఎక్కువ అయితే ట్రాక్టర్ల పైన వస్తుంది లోడు లారీల పైన వచ్చినాయన్ని వేరే దగ్గర అన్లోడ్ అవుతాయి అనుకుంటా ఇక్కడ లారీలన్నీ వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు మనదో ఎంటీ బండి లోడ్కి వచ్చింది మన బండికి ఎట్లుంటుందో ప్రాసెస్ మరి చూద్దాం మనకైతే తెలియదు ఫస్ట్ టైం వచ్చినాం కాబట్టి మనతో వచ్చిన గైడ్ అయినా మనకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆ లోడ్ బండ్లు అన్నీ అటు సైడ్ వెళ్తున్నాయి లారీలు అని చెప్పేసి అటు వెనకాల వెళ్తుంటే అటు వెళ్ళొద్దు అని చెప్పేసి ఇటు సైడ్ పలిపించారు మన బండిని మనం ఫస్ట్ వెళ్ళి అక్కడ డివో తీసుకొని వచ్చిన తర్వాత బండి తీసుకొని వెళ్ళాలంట లేదంటే అక్కడ ముందరికి వెళ్ళి పెట్టుకుంటే జామ్ అవుతుంది అని చెప్పేసి ఇటు సైడ్ తిప్పారు మన బండిని మన బండి ఇప్పుడు పక్కకు పార్క్ చేసేసి లోపలికి కాంట దగ్గరికి అయితే వెళ్తున్నాం కాంట దగ్గరికి వెళ్తే మనకి డియో ఇస్తారంట ఆ డియో తీసుకొని వచ్చి మళ్ళీ బండి తీసుకొని కాంట పైకి వెళ్ళి కాంట పెట్టుకొని మన లోడింగ్ పాయింట్కి వెళ్తే మనకు లోడ్ అవుతుందంట బండి ఇప్పుడు మన గైడ్ అన్న అయితే మనం తీసుకెళ్తుండో ఈయననే మొత్తం మనకు చూపించాలి నెక్స్ట్ టైం వస్తే మనకు అర్థమైపోతుంది ఇప్పుడు చూస్తే ఇక్కడ లారీలు కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ మనకి మిషన్తోని ఒరికొత్త మిషన్తో కోస్తే మనకి వడ్లు ఎట్లు వస్తాయో అట్లనే ఇది చెరుకు కూడా మిషన్తో కట్ చేసి ఇట్లా ముక్కలు ముక్కలు అయిపోతుంది అనమాట మామూలుగా మనుషులుగా వస్తేనేమో మొత్తం పొడుగు కర్రలు ఉంటాయి అవి డైరెక్ట్ లోడ్ చేస్తే తక్కువ పడుతుంది అనమాట లోడు ఇట్లా చూర చూర చేస్తే మాత్రం ఎక్కువ హెవీ లోడ్ వస్తుంది అనమాట మరిగా చూద్దాం మూడు పాయింట్లల్లో అన్లోడింగ్
మనం ఈ గేట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. గేట్ దగ్గరికి వచ్చి చాలా సేపు అవుతుంది. ఈ స్పిరిట్ బండ్లు అన్నీ వెళ్ళిపోవాలంట. ఇక్కడ స్పిరిట్ బండ్లు అన్నీ సీరియల్లో ఉన్నాయి. అవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి వెళ్తున్నాయి. అవన్నీ కంప్లీట్గా వెళ్ళిపోయిన తర్వాత మనం బండిని పంపిస్తామని చెప్పేసి పక్కకు పెట్టుకోమన్నారు. ఎందుకంటే మన బండిని చెక్ చేయాలి, చెక్ చేసి ఎంట్రీ చేసుకోవాలి, కొంచెం టైం పడుతుంది. ఈ బండ్లన్నీ వెళ్ళిపోయినాక మేము పంపిస్తాం, మళ్ళీ మీరు మధ్యలో ఇరికిపోయి అక్కడ జామ్ అయిపోతే బండ్లన్నీ అని చెప్పేసి ఇక్కడ ఆపిచ్చారు అన్నమాట. ఈ బండ్లన్నీ కంప్లీట్గా వెళ్ళిపోయిన తర్వాత మనం లోపల పిలుస్తారు, పోయి కాంట పెట్టుకొని లోడింగ్కి వెళ్ళిపోవాలి. ఏమంటుండ్రు బ్రో? కాంట మీద జామ్ అయిపోయింది, కాంట జామ్ అయిపోయిందట, పంపిస్తా ఉంటాం, లోపల జామ్ ఉందంట. జామ్ ఉన్నారట? జామ్ పంపిస్తాం. ఇదే బాగున్నారా? బయరా పండుకో, మేము బయటకు వెళ్ళి నీకు ఫుడ్ తీసుకొస్తాం. దూద్ ప్యాకెట్ రాజన్న నీకు పాల ప్యాకెట్ తీసుకొస్తారు, పోయి లేచి ఒర్రకు. మళ్ళీ ఒరినావు అనుకో కంపెనీ వాళ్ళు వస్తారు, ఆగమాగం చేస్తారు. ఇక లోపలికి అయితే ఎంట్రీ చేసుకున్నారు. మేము కాంటాక్ట్ ఇట్లా పెట్టుకొని ఇక్కడ ముందుకు వచ్చినాం. బండ్లన్నీ ఉన్నాయి సీరియల్లో, మనదే లాస్ట్ బండి. బయటికి వెళ్ళి తినడానికి చపాతీలు తీసుకొని వచ్చినాం. మన లాగిగానికి మిల్క్, రేపటికి రైస్. రైస్ అయిపోయింది, కర్రీ ఉంది కానీ రైస్ అయిపోయింది, అందుకని చపాతీలు తెచ్చుకున్నాం. అక్కడే తినొద్దాం అనుకున్నాం కానీ ఫోన్ చేసిరు బండి దగ్గర తొందర రమ్మని చెప్పి, వీరికి వచ్చేసరికి పోలేరు. లాకీ గారు అయితే మంచిగా వండుకుండు. మేమేమో చపాతీలు తింటున్నాం, మనడో పాల్లా అవుతుండు. గుడ్ బై. వీడు కూడా మంచిగా చెప్పినట్టు తింటుండు. మా టీంలో ఒక మెయిన్ పర్సన్ వీడు, మనతో పాటే ఉంటాడు ఇక ఇప్పటి నుంచి. ఏమ్రా నేను అనుకున్నా ఇక్కడ లోపల రానిస్తారో రానిరాని కానీ బాగానే రానిచ్చారు. మనకి ఇప్పుడే అయితే లోడింగ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు టైం వచ్చేసి 2 అవుతుంది. నైట్ కూడా ఇక్కడ లోడ్ చేస్తారంట. నైట్ 2:00 లోడింగ్ చేస్తారు మన బండి. ఇక్కడ బస్సాలు ఇక్కడ కన్వీనర్ బెల్ట్ పైన వేస్తే ఆ బస్సాలన్నీ అక్కడ వెళ్తాయి. అక్కడ వెళ్ళిన తర్వాత కింద పడేటప్పుడు అమ్మాలి అన్న వాళ్ళు తలపైన లేకపోతే భుజం పైన వేసుకొని తీసుకెళ్ళి అక్కడ నెట్లు కొడుతున్నారు. చాలా ఈజీ ప్రాసెస్. దీనికి ఒక 2 వీల్స్ ఉన్నాయి. ఇది ఎక్కడికంటే అక్కడ జరుపుకోవచ్చు. డైరెక్ట్ దీని కరెంటు ఉంటుంది అన్నమాట. దాని బోర్డులో కరెంటులో వెళ్తే మనకి ఇది ఆటోమేటిక్ పనిచేస్తుంటారు మోటార్ ద్వారా. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట లోడింగ్ చేయడం కోసం. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక్క దగ్గరనే లోడ్ అవ్వదు, ఇంకో పాయింట్కి వెళ్ళాలి, మళ్ళీ ఇంకో పాయింట్కి వెళ్ళాలి. 2-3 పాయింట్లలో చేంజ్ అవ్వాలి. ఎందుకంటే మనకు 3 పాయింట్లలో అన్లోడింగ్ కాబట్టి 3 పర్సన్స్ ఉంటాయన్నమాట. స్టాకు డిఫరెంట్ డిఫరెంట్ స్టాక్స్, 1 కేజీ బ్యాగ్స్, 50 కేజీ బ్యాగు, ఇంకా 5 కేజీ బ్యాగ్స్, 3 టైప్ ఆఫ్ బ్యాగ్స్ అయితే మనకు లోడ్ అవుతాయి. చూద్దాం మరి ఎప్పటి వరకు చేస్తారో ఈ లోడింగ్. మార్నింగ్ వరకు అవుతుంది అని అంటారు. ఎందుకంటే అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉండాలి కాబట్టి. వేరే గోడౌన్కి వెళ్ళాలి, అక్కడ లోడ్ చేసుకుని మళ్ళీ ఇక్కడ రావాలి, ఇక్కడ నుంచి మళ్ళీ వేరే గోడౌన్కి వెళ్ళాలి. ఎందుకంటే డిఫరెంట్ పర్సన్స్ కాబట్టి ఫస్ట్ వేరే పర్సన్, మధ్యలో వేరే పర్సన్, ఇంకా లాస్ట్లో వేరే పర్సన్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ మనకు అక్కడ లోడ్ అయిందేమో గోడౌన్ నెంబర్ 4లో అయింది. ఇప్పుడు మనం వచ్చేసి గోడౌన్ నెంబర్ 3కి వచ్చినాం. మళ్ళీ ఇక్కడ లోడ్ అయిన తర్వాత గోడౌన్ నెంబర్ 2కి వెళ్ళాలి. ఇలా గోడౌన్ చేంజ్ అవుతూ మనం అయితే లోడింగ్ చేయించుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేసేస్తున్నాం. మళ్ళీ మార్నింగ్ మనకు లోడ్ అయిన తర్వాత వీడియో అయితే స్టార్ట్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.